Hi friends, this is Rajkumar, faculty of Sunrise Institute, Hyderabad. So, నేను గత 15 ఏళ్లుగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఇంగ్లీష్ ను బోధిస్తున్నాను. ఈ రోజు మీ ముందుకు ఇంగ్లీష్ ఎలా చదవాలి, ఇంగ్లీష్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎలా చదివితే మీరు హైయెస్ట్ స్కోర్ చేస్తారో దానికి అనుగుణంగా నేను ఒక వివరణ ఇవ్వడానికి నేను మీ ముందుకు వచ్చాను. సో మీరు ఈరోజు చక్కగా క్లాస్ విని మీకు నచ్చితే 10 మందికి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మేము చేసినటువంటి అనేకమైన వీడియోస్ మీకు అప్లోడ్ అవుతాయి. సో ఈరోజు ముఖ్యంగా ఇంగ్లీష్ గ్రామర్ సో దీని గురించి మీకు వివరించడం జరుగుతుంది. సో అసలు ఇంగ్లీష్ గ్రామర్ అంటే, సో ఇంగ్లీష్ గ్రామర్ అనగా రూల్స్ ఉపయోగించుకుంటూ ఒక కరెక్ట్ గా ఒక సెంటెన్స్ ని ఫామ్ చేయటము ఇంగ్లీష్ గ్రామర్ అంటాము. రూల్స్ యూజ్ టు మేక్ కరెక్ట్ సెంటెన్స్ ఈస్ కాల్డ్ గ్రామర్. అంటే రూల్స్ అంటే ఏంటి? సో ప్రతి సబ్జెక్ట్ కి కొన్ని కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని కొన్ని పద్ధతులు ఉంటాయి. మనం ఈ టెట్ డిఎస్సి చేయడానికి ఆ రూల్స్ మనం ఈజీగా నేర్చుకున్నట్లయితే మనకి 24 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. సో మొట్టమొదటిసారిగా నేను ఈరోజు గ్రామర్ గురించి మీకు అనాలిసిస్ చేస్తూ ఉంటాను మన సిలబస్ లో. మనం ఈ గ్రామర్ నేర్చుకోవాలంటే, సో గ్రామర్ లో ముఖ్యముగా మనం 4 భాగాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇంగ్లీషు భాషలో ముఖ్యముగా 4 భాగాలు ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. ఒకటి ఏమిటంటే బేసిక్ గ్రామర్. సో బేసిక్ గ్రామర్ లో మనం ఎక్కడి నుండి ఎక్కడికి ప్రిపేర్ అవ్వాలి, ఏ చాప్టర్ ముందు తీసుకోవాలి, ఏ చాప్టర్ తర్వాత తీసుకోవాలి, వాటి యొక్క ఇంపార్టెంట్ ఏమిటి అనేది మీకు చక్కగా వివరించడం అనేది జరుగుతుంది. సో సెకండ్ వన్ ఏంటంటే ఫంక్షనల్ గ్రామర్. థర్డ్ వన్ వొకాబులరీ. ఫోర్త్ వన్ కాంపోజిషన్. మనకి 4 భాగాలు ఉంటాయి. ఈ 4 భాగాల నుండి కూడా మనకు టెట్ డిఎస్ నుండి మార్కులకు ఇవ్వడం జరుగుతుంది. బేసిక్ గ్రామర్, ఫంక్షనల్ గ్రామర్, వొకాబులరీ, అలాగే కాంపోజిషన్. సో ఇక్కడ మనం బేసిక్ గ్రామర్ ని ఎలా స్టడీ చేయాలి, బేసిక్ గ్రామర్ ని ఏ విధంగా నేర్చుకోవాలి, అలాగే ఫంక్షనల్ గ్రామర్ ని ఏ విధంగా స్టడీ చేయాలి, దానికి ఏం మెథడాలజీ మనం అప్లై చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను మీకు ఒక చక్కటి వివరణ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫస్ట్ వన్ బేసిక్ గ్రామర్ ని నోయింగ్ మెథడ్ తెలుసుకుంటూ మనం నేర్చుకోవాలి. సెంటెన్స్ అంటే ఏంటి, సబ్జెక్ట్ అంటే ఏంటి, వెర్బ్ అంటే ఏంటి, హెల్పింగ్ వెర్బ్స్ అంటే ఏంటి, మెయిన్ వెర్బ్స్ అంటే ఏంటి, సెంటెన్స్ రకాలు ఏంటి. సో ఇవన్నీ కూడా మనం బేసిక్ గ్రామర్ లో తెలుసుకుంటూ నేర్చుకుంటాము. అలాగే నెక్స్ట్ వన్ ఫంక్షనల్ గ్రామర్, దీన్ని ఏమన్నామంటే ప్రాక్టీసింగ్ మెథడ్. ప్రాక్టీస్ చేస్తూ మనం నేర్చుకోవాలి. అంటే మనకున్న ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, క్వశ్చన్ ట్యాగ్, అలాగే వెర్బ్ ఫార్మ్స్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, వాయిస్, సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్, ఇవన్నీ కూడా మనం నంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఈ నంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేసుకోవడం ద్వారా మనం ఈజీగా గ్రామర్ లో ఒక మంచి పట్టును సాధించగలము. సో ముందు పైన చెప్పినటువంటి బేసిక్ గ్రామర్ లో నోయింగ్ మెథడ్ తెలుసుకోవాలి, ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి, ప్రతి విషయాన్ని అవగాహన చేసుకోవాలి, ప్రతి వర్డ్ మీద, ప్రతి సెంటెన్స్ మీద మనం ఒక పట్టును సాధించగలిగితే మనం బేసిక్ గ్రామర్ నేర్చుకున్నట్టు ఈజీగా. మనం అలాగే ఫంక్షనల్ గ్రామర్ లో, సెకండ్ ఫంక్షనల్ గ్రామర్ లో కూడా ప్రతి గ్రామర్ ని మనం ప్రాక్టీస్ చేయాలి. ఇలా ప్రాక్టీస్ చేయడం ద్వారా కూడా మనం అద్భుతంగా గ్రామర్ మీద పట్టు సాధించగలం, అంతేకాకుండా ఉద్యోగాన్ని కూడా సంపాదించగలం ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ వొకాబులరీ, దీన్ని ఏం చేయాలి మనం, బై హార్టింగ్ మెథడ్
బై హార్టింగ్ మెథడ్ సో ఇక్కడ ఉన్నటువంటి యాంటోనిమ్స్ కానీ సినోనిమ్స్ కానీ అలాగే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కానీ వీటన్నింటిని కూడా మనం ఏం చేయాలంటే మనం బై హార్ట్ చూసుకోవాలి మనం అక్కడ వచ్చేటువంటి మార్కుల యొక్క ప్రయారిటీని బట్టి మనం ఏం చేయాలంటే చాలా మంది విద్యార్థులు వొకాబులరీ పార్ట్ను వదిలేస్తూ ఉంటారు సో అలా వదిలేయడం ద్వారా ఏమవుతుందంటే అక్కడ ఖచ్చితంగా మనం ఫెయిల్యూర్ చూడగలుగుతాము తక్కువ మార్పు రావడానికి ఇది ఒక కారణం అవుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ పార్ట్ మనకి అక్కడ లాస్ట్ అండ్ ఫైనల్ గా వచ్చేటప్పటికి కాంపోజిషన్ కాంపోజిషన్ క్రియేటివ్ మెథడ్ క్రియేటివ్ మెథడ్ అంటే మనం డ్రాఫ్టింగ్ చేయాలంటే స్టోరీస్ రాయాలన్నా ప్యాసేజ్ రాయాలన్నా ఒక ప్యాసేజ్ని అవగాహన చేసుకోవాలన్నా మనకి క్రియేటివ్ మెథడ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం మనకు వచ్చేటప్పటికి లెటర్ రైటింగ్ ఉంటుంది ఈ లెటర్ రైటింగ్ వచ్చేటప్పటికి మనకి కాంపోజిషన్ ఉంటుంది సో నంబర్ ఆఫ్ టైం మనం రాస్తూ ఉండాలి మనం ఏ పార్ట్ని ఎలా హెడ్డింగ్ ఎలా రాయాలి సాల్యుటేషన్ ఎలా రాయాలి అలాగే బాడీ ఆఫ్ ద లెటర్ ఎలా రాయాలి సబ్స్క్రిప్షన్ ఎలా రాయాలి సూపర్ స్క్రిప్షన్ ఎలా రాయాలి సో ఇవన్నింటి మీద ఒక పరిపూర్ణమైన అవగాహన కలిగి ఉంటే కనుక మనం ఖచ్చితంగా మనం లెటర్ రైటింగ్ లో మనం హ్యాపీగా మార్కులు తెచ్చుకోగలుగుతాము అలాగే కాంపోజిషన్ లో మనకి ప్యాసేజ్ ఇస్తారు ఫ్రెండ్స్ ఈ ప్యాసేజ్ వచ్చేటప్పటికి 5 marks కన్ఫామ్ గా ఉంటుంది అంటే ఇక్కడ ఏంటంటే విద్యార్థి యొక్క ఇంగ్లీష్ నాలెడ్జ్ ని పరీక్షించడం జరుగుతుంది సో ఇక్కడ ఇంగ్లీష్ నాలెడ్జ్ పరీక్షించడం జరుగుతుంది అంటే ఎంత ఏ నాలెడ్జ్ లో ఉన్నాడు ఎంత అండర్స్టాండింగ్ లెవెల్స్ ఉన్నాయి సో ఏ విధంగా అర్థం చేసుకోగలుగుతున్నాడు అనే దాని మీదే మనకి ప్యాసేజ్ ఉంటుంది ఫ్రెండ్స్ సో అయితే ఈ ప్యాసేజ్ మనం చేయాలంటే మనం ఏం చేయాలి ఎలా చేయాలని నేను కన్ఫర్మ్ గా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను మీకు మీరు ఇక్కడ ఈ 4 మాత్రం అండర్స్టాండ్ చేసుకోండి ఇప్పుడు ఫస్ట్ బేసిక్ గ్రామర్ నెక్స్ట్ ఫంక్షనల్ గ్రామర్ వొకాబులరీ అండ్ కాంపోజిషన్